ఈరోజు మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన టాపిక్ మన నాలుగవ చక్ర. ఈ హార్ట్ చక్ర అన్నది మూలాద్వారం స్వాధిష్టానం మణిపురక పైన ఒక గ్రీన్ కలర్లో వెలుగుతూ ఉంటుంది. ఈ హార్ట్ చక్ర అంటే ఈ దీన్ని అనాహత అంటారు. ఈ అనాహత యూనివర్సల్ లవ్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఏ ఎలిమెంట్ అంటే మూలాద్వారం చూసారంటే ఎర్త్, స్వాధిష్టానం చూస్తే వాటర్, నిన్న మణిపూరకం చూసాము అది అగ్ని. ఈ అనాహత వాయు అంటే గాలికి రిలేట్ చేస్తారు. అనాహత చక్రకి అధిపతి వాయుదేవుడు. ఈ అనాహత చక్రకి ఇంకొక అధిపతి కృష్ణుడు. దీనికి చుట్టూ ఉన్న అవయవాలు ఏంటి అంటే మన గుండె, హార్ట్, లంగ్స్, అలాగే ఈ రెండు చేతులకు కూడా ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంటుంది. మన మూలాద్వారం నుంచి రెండు కాళ్ళకి నర్వ్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి అది మన పాదాలు ఎప్పుడు కూడా భూమి మీద పెట్టుంటాం, అందుకే దాన్ని గ్రౌండెడ్ అంటారు. ఈ అనాహత నుంచి చేతులు రెండింటికి ఉంటుంది, అది ఎందుకో నేను చెప్తాను. అలాగే మణిపూరక చక్ర మన డైజెస్టివ్ సిస్టమ్కి ఎలాగ ఉపయోగపడుతుందో ఈ అనాహత చక్ర మన సర్క్యులేటరీ సిస్టమ్స్ అంటే మన హార్టు, లంగ్స్, తర్వాత ఈ సర్క్యులేటరీ సిస్టము, ఈ బ్లడ్కి దీనికి రిలేట్ అయి ఉంటుంది హార్ట్ చక్ర. ఈ హార్ట్ చక్ర ఒక పార్ట్నర్తో మనము సెక్స్ లైఫ్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చే ప్రేమ అన్నది, ఆ ఇష్టం అన్నది రెండవ చక్రకు సంబంధించింది, స్వాధిష్టానం. ప్రపంచంలో సృష్టికి మొత్తానికి ఒక ప్రేమతత్వంతో మన ఉన్నది అనాహత చక్రం. ఇది వ్యక్తికరమైన బయట నుండి వచ్చేది కాదు, లోపల నుండి వచ్చే ఆ యూనివర్సల్ లవ్ అంటారు. ప్రతి ఒక్కరిని సరిసమానంగా చూడడం, ప్రతి ఒక్కరిలో తను తను చూసుకోవడం, కంపాషన్, ప్యాషన్, ప్రతి ప్రాణి పట్ల ఆ ప్రేమతో వాటిని కూడా గౌరవించడం. ఈ అనాహత చక్ర చాలా విశిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అనాహత చక్ర ద్వారా మన ప్యాషన్, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి ఎనర్జీ వెళుతూ ఉంటుంది. పక్కన వాళ్ళతో మనము కనెక్ట్ అవ్వగలుగుతాం ఈజీగా. ఈ అనాహత చక్రం ఇంకా బాగా విస్తరించాలి అంటే ఎక్కువ మనము మనకు బాగా ఇష్టమైన వ్యక్తులతో మనము ఉన్నప్పుడు ఈ అనాహత చక్ర బాగా వెలుగుతుంది. ప్రకృతిలో ఉన్నప్పుడు, చెట్ల మధ్యలో ప్రకృతితో ఎక్కువ అనుసంధానం అయినప్పుడు ఈ అనాహత చక్ర వికసిస్తుంది. అలాగే ఇంకా రొమాంటిక్ మూవీస్ అలాంటివి చూస్తూ ఉన్నప్పుడు కూడా ఈ అనాహత చక్ర బాగా స్పందిస్తుంది. ఈ అనాహత చక్రలో శక్తి అన్నది క్షీణించిపోతే ఏమవుతుంది అంటే మన హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్లో ఉన్న ప్రాబ్లమ్స్, బ్లడ్ క్యాన్సర్స్, ఈ సర్క్యులేటరీ సిస్టమ్స్లో ఇబ్బంది అవ్వడం, బ్లాక్స్, ఇవన్నీ కూడా అనాహత చక్ర నుంచి క్రియేట్ అవుతుంది. ఈ అనాహత చక్ర ఈ చేతులు నర్వ్ సిస్టమ్ ఎందుకు కనెక్ట్ అయిందంటే ఇచ్చే గుణం. ఇచ్చే గుణం ఒకరికి ప్రేమతో మనం అన్నం వడ్డించినప్పుడు, ఒకరిని ప్రేమగా హద్దుకున్నప్పుడు, జంతువుల్ని ప్రేమగా నివిరినప్పుడు ఈ నాడుల నుంచి ఫస్ట్ అది అనాహత చక్రకు వెళుతుంది. అంటే మన ఆ యూనివర్సల్ లవ్ అన్నది ఈ చేతుల ద్వారా తెలిపిస్తాం. ఋషులు మునులు వాళ్ళకి ఆనందం వేసినప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్స్ని ఇలా ఇస్తారు. అంటే ఇక్కడ ఆ ప్రేమతత్వాన్ని ఆ నాడుల ద్వారా ఇక్కడ వాళ్ళు అభయం అంటారు. ఈ చేతుల్ని అందుకు అనాహత చక్రకి లింక్ చేసి ఉంటారు. ఒక మనిషి ఎదురుగా కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఈ అనాహత చక్రం నుంచి అనాహత చక్రకి కనెక్షన్ అన్నది ఏర్పడుతుంది. స్వాధిష్టానంలో ఒక పార్ట్నర్తో, సెక్షువల్ పార్ట్నర్స్తో కనెక్షన్స్ ఎలా ఉంటుందో అనాహత ప్రతి ఒక్కరితో ఉంటుంది. కంటికి కనిపించని వాళ్ళు, కనిపించిన వాళ్ళు, ప్రతి ఒక్కరితో మనం అనాహత ద్వారా కనెక్ట్ అవుతాం. ఈ చక్రాలో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తే
మనము అటాచ్మెంట్తో ఇతరులని ఇబ్బంది పెట్టేస్తాము, ఎక్సెస్గా వాళ్ళని వాళ్ళకి నరకం చూపిస్తాము. ఇది బ్యాలెన్స్గా ఉండాలి. ఏ చక్రం అయినా సరే ఎనర్జీ తక్కువ ఉండకూడదు, ఎక్సెస్ అవ్వకూడదు, బ్యాలెన్స్ అవ్వాలి. అందుకే ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా ప్రతి చక్రాలు తేవగలిగింది మనసుతో ఆలోచిస్తే అది రాదు. శ్వాసని పట్టుకుంటే ఆ శ్వాస ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో ఆటోమేటిక్గా, ఎందుకంటే అది ప్రతి చక్రాకి వెళుతూ ఉంది, ప్రతిదాన్ని అడ్జస్ట్ చేస్తూ కరెక్ట్ చేస్తూ వస్తుంది. హై బీపీ అన్నది కూడా ఎక్కువ శక్తి లేకపోతే అనాహతలో హై బీపీ అన్నది వాళ్ళకు వస్తుంది. ధ్యానం చేసినప్పుడు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువ స్ట్రెస్, టెన్షన్స్ పడే వాళ్ళందరికీ కూడా ఈ హార్ట్ చక్రాల్లో ఇష్యూస్ అవుతుంది. అందుకే షాకింగ్ న్యూస్లు ఎక్కువ, అలాంటి స్ట్రెస్ టెన్షన్స్ పడినప్పుడు హార్ట్ ఆగిపోతుంది. ఇది మన ప్యాషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా సరి సమానంగా చూడడానికి కూడా అనాహత చక్ర హెల్ప్ అవుతుంది. అందరికీ సహాయం చేయడానికి కూడా ఈ అనాహత చక్ర హెల్ప్ అవుతుంది. అంటే మనం ఒక పని చేసినప్పుడు ఆ పనితో ఒక శక్తి అన్నది వెళుతుంది. అది ఏ చక్రం నుంచి వెళుతుందో మనం చేసే పనుల పట్టి ఉంది. నిస్వార్థంతో చేస్తే అనాహత చక్రం నుంచి ఆ శక్తి వెళుతుంది. ఇక్కడ ఆ ఎనర్జీ లేనప్పుడు ఏ పని చేసినా అది స్వార్థంతో చేస్తారు. నా వరకు, నా కుటుంబం వరకు అన్న స్వార్థము అక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ చక్రాల్లో, ఆస్ట్రల్ బాడీలో ఆ ఎనర్జీ సరిపోతే ఇక్కడ ఆ ఫ్రీ అవుతుంది మూమెంట్. ఒక జీసస్ క్రైస్ట్నైనా, ఒక కృష్ణునైనా, ఎవరినైనా చూసినప్పుడు ఈ హార్ట్ నుంచి ఇల్యూమినేషన్ అవుతుంది, ఎంతో కాంతి అన్నది బయటకు వస్తుంది. చూసారు, అంటే వాళ్ళు ఒకరి కోసం, ఇద్దరు కోసం కాదు, అందరి కోసం ఉన్నవాళ్ళు, అందరి కోసం ఉన్న వాళ్ళని హార్ట్ చక్ర అంటారు. సేవ, సేవ తత్వంలో ఉన్నవాళ్ళు, మానవులు అందరూ బాగుండాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఎన్లైట్ అయిన వాళ్ళు ఈ హార్ట్ చక్ర ద్వారా ప్రతి ఒక్కరు ఎన్లైట్ అవ్వాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని, ధ్యానం నేర్పిస్తూ ఉంటారు. జంతువుల పక్ష అనవసరంగా దాని జోలికి వెళ్ళి దాన్ని చంపొద్దండి, అది కూడా మనలాంటిది జీవులని చెప్తూ ఆ ఒక్క ప్రేమని ఇక్కడ నుంచి ఛానల్ చేస్తూ ఉంటారు. సో ధ్యానం చేస్తున్న వాళ్ళు, అలా ధ్యానంకు ఇంకా అర్హత రాని వాళ్ళు, కింద చక్రా నుంచి నాలుగో చక్రాకు వచ్చిన వాళ్ళు సమాజానికి సేవతత్వంలో ఉంటారు. ఈ సేవతత్వం అన్నది ఎంత ఎక్కువ అవుతే, ఈ ఆత్మజ్ఞానం లేనప్పుడు అన్నదానము, అలాగే భూదానము, పక్కన వాళ్ళకి చదువు చెప్పించడము, ఎక్కడైనా వరదలు వస్తే వెళ్ళి హెల్ప్ చేయడము, అనాథ ఆశ్రమాల్లో, రుద్రాశ్రమాలలో హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ సేవతత్వంలో ఉంటారు. పై చక్రాల్లో ఉన్న వాళ్ళు ధ్యానం నేర్పించడము, అందరికీ పుస్తకాలు చదివి సెషన్లు చెప్పడము, అన్ని చోట్ల పిరమిడ్లు కట్టడము, ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు ఎదగడానికి ఒక్కొక్కసారి ధన సహాయం చేయడం, ఇలాంటి పనులలో లోక కళ్యాణం కోసం పనిచేస్తూ ఉంటారు. అందువల్ల అనాహత చక్ర అన్నది కంపాషన్, లవ్, వీటికి సంబంధించినది. ఇది గ్రీన్ కలర్లో ఎప్పుడు కూడా వెలుగుతుంటుంది. 12 రేఖలు ఉంటాయి, అంటే 12 పెటల్స్ ఉంటాయి. అంటే ఎక్కువ డైమెన్షన్స్ అన్నది ఈ హార్ట్ చక్ర నుంచి ఓపెన్ అవుతాయి. ఓకే మాస్టర్స్, ఈరోజు మన అనాహత చక్ర గురించి, అంటే హార్ట్ చక్ర గురించి చక్కగా తెలుసుకున్నాం. మూలాధారం, సాధిష్టానం, మణిపూరక, అనాహత, ఈ నాలుగు చక్రాలు మనం చక్కగా 4 రోజులు తెలుసుకున్నాం. రేపు విశుద్ధ గురించి, అంటే 5వ చక్ర, రేపు విశుద్ధ గురించి మనం తెలుసుకుందాం. అలాగే దీని గురించి ఇంకా ఎంతో ఇంటర్నెట్లో ఉంటుంది, సెర్చ్ చేసుకొని చదవండి, చూడండి. దీనికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ కొంతవరకు తెలుసుకొని దాన్ని మనం పాటిస్తే చాలు, దానిలో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడు ప్రతి చక్రాల్లో కూడా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వాటి అన్నిటినీ బ్యాలెన్స్ తేవాలి. ఎక్కువ ఎనర్జీ ఎందుకు ఉండకూడదంటే అతి అవుతుంది, తక్కువ ఎందుకు ఉందంటే అది దౌర్భాగ్యానికి దారితీస్తుంది. అందుకే బుద్ధుడు మధ్యే మార్గం అన్నాడు. ప్రతి ఎనర్జీ కూడా ఎక్సెస్ ఉండకూడదు, తక్కువ ఉండదు, సరిగ్గా ఉండాలి. సరిగ్గా తినకపోయినా ప్రాబ్లమే, ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, ఆకలి ఎంతో అంతవరకు తింటేనే కరెక్ట్గా ఉంటుంది కదా. అందువల్ల ఈ హార్ట్ చక్ర అన్నది చాలా విశిష్టమైనది. ప్రతి ఒక్కరితో మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం.
ఆ ఎమోషనల్స్ అన్నది అక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అందరి పట్ల కంపాషన్ ఉండాలి కానీ సింపతి ఉండకూడదు. సింపతి ఉంటే ఏమవుతుందంటే, అయ్యో పాపం వాళ్ళకి అలా అయిపోయిందా అన్నప్పుడు వాళ్ళ హార్ట్ చక్రాకి మనం కనెక్ట్ అయిపోయి ఆ కర్మలు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ఒకటి జరిగినప్పుడు నేను ఏం చేయగలుగుతాను అన్న కంపాషన్తో చూసినప్పుడు ధ్యానం నేర్పించడము, ధన సహాయం చేయడము, దానితో అది ఎండ్ అవుతుంది. కానీ ఆ ఒక సానుభూతి, ఆ ఒక సింపతి ఉన్నప్పుడు ఆ కర్మలు నీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ విషయంలో మటుకు జాగ్రత్త తీసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ బటన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.